బన్నీ అన్నని నేను ఫస్ట్ టైం చూడడం. అతను బన్నీ అని తెలియదు. నేను మా తమ్ముడు డాడీ డాడీ అనే సినిమాకి వెళ్ళినాము. సరునర్లో శివ్ గంగా థియేటర్ అని ఉంటుంది. ఆడ సినిమా చూసి ఒక అబ్బాయి చిన్న రోలు, ఇంపార్టెంట్ రోలు. ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి చేసిన డ్యాన్స్ నేను అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను హాస్టల్లో పెరిగినా మాకు హిప్ హాప్ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆ డ్యాన్స్ చూసి మేము ఆ అబ్బాయి గురించి, మా అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ పిల్ల దట్ కిడ్ డిడ్ అమేజింగ్, దట్ కిడ్ వాజ్ అమేజింగ్ మ్యాన్, వాట్ డ్యాన్స్ హి వాజ్, అట్లా. నేను ఆ సినిమా మళ్ళీ చూడలేదు కానీ ఇప్పటి వరకు మీరే కదన్నా, నేనేం కన్ఫ్యూజ్ చేస్తలేను కదా. నేను ఆ ఇంపాక్ట్ అట్లుండిపోయింది. అంటే టిల్ టుడే ఐ రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ బాయ్ ఆన్ స్క్రీన్. మళ్ళీ ఆర్య అని ఓ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయి హీరో, మళ్ళీ వెన్ దట్ బాయ్ వాజ్ మూవింగ్ ఆన్ స్క్రీన్ యు ఆర్ జస్ట్ లైక్ వాట్ ద హెల్ ఇస్ దిస్, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అనే అంత ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత సంబడి పుట్ ఇట్ టుగెదర్ ఫర్ మీ, అంటే అరే డాడీలో అబ్బాయి ఉండే కదా అదే అబ్బాయి బన్నీ అని న్యూ హీరో అంటే దెన్ ఐ లైక్ షిట్. ఇట్ వాజ్ సో అమేజింగ్. దట్ వాజ్ ద ఇనిషియల్ ఇంపాక్ట్ దట్ ఐ క్యారీ టిల్ టుడే, లైక్ హౌ యూ మూవ్ ఆన్ స్క్రీన్, యువర్ ప్రెజెన్స్ ఆన్ స్క్రీన్. అక్కడ నుంచి మా పరిచయం, నేను యాక్టర్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ బన్నీ అన్నాస్ ఫాదర్ అల్లు అరవింద్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్. అరవింద్ గారి ద్వారా బన్నీ అన్న ఇంకొంచెం పరిచయం అయ్యారు. అంటే నా గీతా గోవిందం ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా ట్యాక్సీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. అండ్ ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సక్సెసెస్. బన్నీ అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు నా గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు. కాకపోతే నాకు నేను స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు నేను ఆఫ్ అయిపోతాను అన్నమాట. అంటే సగం జనాలు అరుస్తుంటారు, బన్నీ అన్న, చిరంజీవి గారు, మహేష్ సార్ ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏం నడుస్తుంటుంది అంటే అరే అసలు ఏం జరుగుతుందిరా, వీళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ పక్కన బన్నీ అన్న నిలబడ్డాడు, ఈ భుజం మీద చేతులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు అని నేను ఏదో ఇట్లా థ్యాంక్ యూ అని తలుపుతుంటా కానీ ఒక్క ముక్క రిజిస్టర్ కాదు. నేను నిన్న మొన్న వీడియోలన్నీ చూస్తున్నా, మా టీం నాకు మనోళ్ళు ఫ్యాన్స్ తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు పంపించి మళ్ళీ చూస్తుంటే అరే ఇట్లా మాట్లాడినరు ఒక్కొక్కరు, ఇంతింత ఇన్నిన్ని పెద్ద 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 మాటలు చెప్పిన మన గురించి అని. ఇట్ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్. బనియానా, లాట్ ఆఫ్ యువర్ యువ్ బీన్ అ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ మై సక్సెసెస్. ఐ హోప్ యువర్ సక్సెస్ రబ్స్ ఆఫ్ ఆన్ టు దిస్ యంగ్ టీమ్. అండ్ మీరందరు సక్సెస్ఫుల్ అయితే మీరు సృజన్ను ఇంకా సినిమాలు చేస్తావు, పిల్లలు మీరు ఇంకా సినిమాలు చేస్తారు, ఆనంద్ ఇంకా సినిమాలు చేస్తారు, అండ్ యుల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీ, మోర్ వర్క్, అండ్ దిస్ జస్ట్ ద ఎకానమీ గ్రోస్. లైక్ ఐ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు, నేను ఇది చేయగలుగుతున్నా అంటే మీరు ఇంకో 10 మంది మీరు బిజీ అయిపోయి యాక్టర్లా బిజీ అయితే ఇంకా ఎంతోమంది బిజీ అవుతారు. అండ్ బన్నీ అన్నాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ పర్సనలీ ఇస్ హ్యూజ్ టుడే. బన్నీ అన్న మేము, నేను మీకు అలా వైకుంఠపురం ముందు నా బట్టలు పంపించిన, మీరు రిలీజ్ ముందు రోజు ఐ థింక్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నారు, అండ్ అలా వైకుంఠపురంలో వెంట్ ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్. ఐ విల్ కంటిన్యూ దిస్ రిచువల్. మళ్ళీ పుష్ప ముందు ఓ సెట్ ఓ జత పంపిస్తా. అండ్ ఐ హోప్ రౌడీ ఆల్వేస్ బ్రింగ్స్ లక్ అండ్ యు కీప్ హిట్టింగ్ సిక్సర్స్ అవుట్ ఆఫ్ ద పార్క్. అండ్ టాకింగ్ అబౌట్ పుష్ప, నేను కొన్ని చూస్తుంటే నాకు కొంతమంది లిమిట్లు పుష్ చేస్తుంటే, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయినా ఆలోచన పరంగా అయినా వాళ్ళు కొన్ని నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చేస్తుంటే నాకు నిద్ర పట్టదు అనమాట. అరే మనం ఏం చేస్తున్నాం రా, అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఒకరొకరు బ్యారియర్ పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఇట్ మేక్స్ మీ వన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ మీ, ఇట్ పుషెస్ మీ
ఇంకొంచెం జిమ్ గట్టిగా కొడతా, ఇంకొంచెం ఫోకస్ చేస్తా. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దీస్ పీపుల్ అరౌండ్ పుషింగ్ లిమిట్స్ దట్ మేక్ యూ స్టే ఆన్ యువర్ టోస్. ఈ పుషింగ్ లిమిట్స్తోని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్ టు బీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్. లైక్ వాట్ బనీ అన్న ఈస్ డూయింగ్ విత్ పుష్ప, వాట్ ప్రభాస్ అన్న ఈస్ డూయింగ్ విత్ హిస్ ఫిల్మ్స్, విత్ ఆర్ఆర్ఆర్, విత్ ఎవ్రీవన్ పుషింగ్ లిమిట్స్, ఇట్స్ సచ్ అ గ్రేట్ టైమ్. నేను కరెంట్లీ మిమ్మల్ని వాడుతున్నాను నా కాంపిటేటివ్ స్పిరిట్ గురించి. నేను ఆ పుష్ప పాటలు, ఆ పుష్ప ప్రమోషన్స్, పుష్పలో పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా చేయాలి, మనం కూడా ఇంకా చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక కాంపిటీషన్గా, ఒక మోటివేషన్గా మిమ్మల్ని వాడుతున్నా. నేను మీకు ఇది ఆల్రెడీ మెసేజ్ చేశా, బట్ పుష్పలో అండ్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ సుక్కు సార్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్. బట్ పుష్పలో ద విజువల్స్, అంటే ఆ ప్రపంచం మీరు క్రియేట్ చేయడము, ఆ క్యారెక్టర్ నాకు ఐకాన్ స్టార్ బన్నీ కనిపించట్లేదు, పుష్పరాజే కనిపిస్తుండు. చిన్న చెప్పు స్లిప్ అయ్యి మళ్ళీ ఇటు అటు చూసి చెప్పేసుకునేది నేను 10 సార్లు చూసింటా. ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇట్స్ మ్యాజిక్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ టు ద మోస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీకు కష్టమైన, నిన్న రాత్రి 4 వరకు షూటింగ్ చేస్తుండే అంట, కష్టపడండి, డిసెంబర్లో చూసేద్దాం సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సూపర్ సూన్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద లవ్లీ. ఇది యాక్చువల్లీ ట్రైలర్ ఈవెంట్, ఉట్టి ప్రెస్ని పిలవాలే, నెమ్మది ఇట్లా పెద్ద పెద్ద అయిపోయింది. బట్ మీ అందరికీ ఫుల్ లవ్.